కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్రామ్ 116వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు వేములవాడ సిఐటియు కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎల్వేని నాగరాజ్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, గుర్రం అశోక్, ఖేదండి సుధీర్, వేణు, సాయి, వినయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మొదటి ఉప ప్రధాని బాబు జగజీవన్రామ్ జయంతి నూట పదహారవ జయంతి స్థానిక ఎమ్మెల్యే డివిజన్ సిఐటి ఆఫీస్లో కేపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన చిత్రపటానికి కులమాల వేసి ఆయన ఆశయాలను కొనసాగియాలని, యావత్తు దేశము ఆయన బాటలు నడవాలని చూసుకున్నట్టయితే ఆనాడు దళిత హక్కుల కోసం, పీడిత ప్రజల కోసం నిరంతరం శ్రమించి ఆయన హక్కులను కాపాడడం కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఘనత జగజీవన్రామ్ది. దేశ సశస్త్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, అసమానత లేని సమాజం కోసము ఆయన తపించి కొట్టాడినటువంటి వ్యక్తి ఆయనను మనము ఉన్నటువంటి సమాజం గుర్తించి ఆయన ఆశయాలను కొనసాగించే దిశగా మనందరం కూడా కోరుకోవాలి. ఈయన మహనీయుల జయంతులను మనం కూడా చేసుకుంటూ యావత్తు యువత కావచ్చు, ప్రజలకు కావచ్చు మంచి అనేది ఆయన చేసిన సంస్కరణలు మొత్తం కూడా సంస్కరణకర్త కాబట్టి అలాంటి ఆశయాలను ముందుకు తీసుకునే దిశగా మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ ఆయన 116వ జయంతిని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్థానిక సిఐటి ఆఫీస్లో నిర్వహించుకోవడం జరిగింది. కేవీపీఎస్గా ఆయన ఆశయాలను యావత్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కొనసాగించి ఆయన ఆశయాలను గుర్తించాలని, ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వాలు కూడా గుర్తించి ఆయన గుర్తించి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా పీడిత ప్రజలు ఉండాలని, ఆ రిజర్వేషన్లో ఈ ఉన్నటువంటి మనవాద పార్టీ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు రిజర్వేషన్ల విషయాలు కావచ్చు, కుల మతం భేదంతో వర్గీకరణ పేరుతో ఈరోజు మొత్తం కూడా కులాలను మతాలను చిచ్చుపెట్టి రాజకీయం చేస్తుంది. దానికి కూడా రానున్న కాలంలో మతాన్ని కులాన్ని కాకుండా ఈరోజు దేశంలో లౌకికత్వాన్ని ప్రయాసం కోరుకున్నటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ఆయనకు ఘన నివాళులని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.